శ్రీ గురుభ్యో నమః. మన నిత్య ధారావాహిక చందోల్ శాస్త్రి గారి బాలమ్మ సాక్షాత్కారంలో ఈరోజున ఒక ఆసక్తికరమైనటువంటి అంశాన్ని మనం చెప్పుకుందాం. శాస్త్రి గారు సర్వసాధారణంగా సంవత్సరంలో 2 సార్లు కాశీకి వెళ్తాం పరిపాటి. కాశీలో విశ్వేశ్వరుడి దర్శనం చేసుకుంటారు, అలాగే గంగమ్మ తల్లి స్నానం ఆర్చి అక్కడ సంధ్యావందనం చేసుకొని ప్రశాంతంగా కొద్దిసేపు గంగమ్మ తల్లిని చూస్తూ గడపటం ఆయనకి చాలా ఇష్టం. అలాగనే ఒక రోజున ప్రాతకాలంలో గంగానదికి వెళ్ళారు. గంగానదిలో స్నానం చేసి గంగానది ఒడ్డున సంధ్యవార్చడానికి సిద్ధంగా ఉన్నారు. సరే, గంగానది లోపల దిగి ఒక మునక వేయంగానే వెనుక ఒక అశరీర వాడి ఆయనకి వినిపించింది, శాస్త్రి నాకేమిస్తావు అని. చుట్టూ పరికించి చూస్తే ఏ ఒక్కరు లేరు తన తప్ప. చుట్టూ చూశారు, తన భ్రమేం అనుకొని మళ్ళీ ముక్కు మూసుకొని 2వ మునక వేశారు. వేసి లేచి చూడంగానే, శాస్త్రి నిన్నేనయ్యా అడుగుతోంది నాకేమిస్తావు అని చెప్పి ఒక గొంతుగా ఆడగొంతుగా వినిపించింది. ఏదో భ్రమలాగా ఉంది ఇది అని చెప్పి అనుకొని సరే అని 3వ మునక కూడా వేస్తుంటే లేస్తే గంభీరంగా, శాస్త్రి నిన్నేనయ్యా అడుగుతోంది వినబడట్లేదా నాకేమిస్తావు అని చెప్పి మళ్ళీ అడిగింది ఆ ఆడగొంతుగా. వెంటనే ఆయన స్మరణకు వచ్చింది, గంగమ్మ తల్లి అడుగుతుంది నాకేమిస్తావు. తల్లి తల్లి నా దగ్గర ఏముంది నీకు ఇవ్వటానికి అని చెప్పి తన చేతికి ఉన్నటువంటి దర్భమ్ముడి ఉంగరం, ఎప్పుడో ఉపనయం ఇప్పుడు ఉపనయం సమయంలో వివాహం సమయంలో పెట్టేటువంటి దర్భమ్ముడి ఉంగరం తీసి ఆయన గంగానదికి గంగార్పణమస్తు అని చెప్పి గంగానదిలో వదిలేశారు. సరే, హాయిగా ఆనందంగా తృప్తికరంగా సంధ్యవార్చి ఆయన ఎక్కడైతే బస చేశారో ఆ ఇంటికి వచ్చారు. వచ్చి మళ్ళీ కాళ్ళు కడుక్కొని పూజా మందిరంలోకి వెళ్ళి దండం పెట్టుకుందాం అని చెప్పి వెళ్తే పూజా మందిరంలో మళ్ళీ దర్భముడి ఉంగరం ప్రత్యక్షమైంది. ఆయన వెంటనే ఆశ్చర్యపోయి, అమ్మ గంగమ్మ తల్లి నాకేమిస్తావు నాకేమిస్తావు అని చెప్తే, నా దగ్గర ఏముండదో అది ఇస్తాను అనుకోని ఈ దర్భముడి ఉంగరం ఇచ్చానమ్మా, ఇది సరిపోలేదా నీకు చెప్పమ్మా తల్లి అని అడిగితే, నాయన సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తివి, వైదిక కర్మల్ని ఆచరించే వ్యక్తివి, మరి మంత్రోచ్చారణ మంత్రపఠనం చేసేవాడివి, వేద వాంగ్మయపరుడివి, తప్పనిసరిగా నీకు మరి దర్భముడి ఉంగరం నీ చేతికి ఉండాలి, చనిపోయేంతవరకు నీ చేతికి ఉండాల్సిందే అది, దాన్ని తీసి నాకిస్తే నాకు పుణ్యం రాదయ్యా పాపం అంటగట్టినట్టు అవుతుంది, అది నాకు ఇచ్చిన అవసరంగా పాప పంక్తి ఏం చేస్తున్నావు నన్ను అని అన్నా. అయితే ఏమిమ్మంటావు అని అన్నా. నీ భార్య నగలి బొచ్చగా అంది నవ్వుతూ అమ్మ. వెంటనే తన భార్య అయినటువంటి శ్రీదేవి గారిని పిలిచి, ఏమేవు అమ్మ నగలు అడుగుతుంది ఇవ్వు అనగానే ఆమె తన చేతికున్న బంగారు గాజుల్ని ఇచ్చింది. ఆ గాజుల్ని ఆయన గంగమ్మ తల్లికి అక్కడ సమర్పించారు. మరి ఇలాంటి సంఘటనలు అద్భుతాలు శాస్త్రి గారి నిత్య జీవితంలో దైనందిన జీవితంలో సర్వసాధారణమే. మరి కానీ ఆయన వాటినంతా కూడా స్మరించుకుంటూ అమ్మ విధి లీలలు అమ్మ చేసే దైవలీలకు ఆనందిస్తూ ఉండేవారు. మరి అలాంటి అద్భుత సంఘటనలు వింటే మనకు అనిర్వచనీయమైన ఆనందం కలుగుతుంది. కష్టంగా ఉన్న వాళ్ళకి ఆ కష్టాలు అలా తొలగించినట్టయిపోయి సంతోషాలు ప్రాప్తిస్తాయి. కంట కన్నీరు కార్చేవారికి కన్నీరు తుడిచే ఒక ధైర్యం వస్తుంది. మరి శాస్త్రి గారి అద్భుతాలు ఈ రోజున గంగమ్మ తల్లి గురించి తెలుసుకున్నాం. రేపు మళ్ళీ మరొక మధుర సంఘటనతో మేము ముందుంటాను. స్వస్తి భవదీయుడు నారు మంచి.